గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం ఉంది. అక్కడికి హాస్పిటల్ దగ్గరికి వెళ్తాం. అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తెలుగుదేశము కాంగ్రెస్ పార్టీ కలిసి ఎన్ని రకాలుగా ఇబ్బందులు పాలు చేసిందో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమంగా అన్యాయంగా కేసులు పెట్టి 16 మాసాలు జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో నిర్బంధించి ఇంకా విచారణ జరిపే కార్యక్రమంలో ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. ఇన్ని ఆటుపోట్లను ఎదుర్కొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో అధికారంలోకి వస్తామనుకున్నాము, కానీ 67 సీట్లకు మాత్రమే పరిమితమై ప్రధాన ప్రతిపక్షంగా ఏర్పడటం జరిగింది. ఇంత తొందరగా ఏర్పడినటువంటి రాజకీయ పార్టీ 67 సీట్లను గెలుచుకొని ప్రధాన ప్రతిపక్షంగా ఏర్పడటం కూడా చాలా గొప్ప విషయంగానే మనం అందరం భావించాలి. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే 67 సీట్లతో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ 22 మాసాల్లో తెలుగుదేశం చేస్తున్నటువంటి అనేకమైన అప్రజాస్వామికమైనటువంటి విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతూ శాసనసభలోనూ శాసన బయట కూడా పోరాడుతూ మరి 22 మాసాలు కూడా గడపడం జరిగింది. ఇంకా 3 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అధికారంలో ఉండేటటువంటి అవకాశం ఉన్నది. ఈ 3 సంవత్సరాల పాటు కూడా ఐక్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి అప్రజాస్వామికమైనటువంటి విధానాలకు వ్యతిరేకంగా నిరంతరం పని నాకు తెలిసినంత వరకు ఇవాళ జరుగుతున్నటువంటి ఈ అప్రజాస్వామికమైనటువంటి విధానాన్ని కూల్చడం కోసం ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు అధికారంలోకి వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ అవినీతి ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారనేది నాకున్నటువంటి అవగాహన సమాచారం, మీకు కూడా అర్థమవుతూనే ఉంటుంది. ఒక రాజకీయ పార్టీని స్థాపించిన తర్వాత 44% ఓట్లు వచ్చి అధికారం అనుభవించేటటువంటి దానికి పాలించేటటువంటి అవకాశం లేనటువంటి మొట్టమొదటి పార్టీ భారతదేశ చరిత్రలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ సంఘంలో ఉన్నటువంటి ఎన్ని కులాలైతే ఉన్నాయో అన్ని కులాల దగ్గరకు వెళ్ళి అతనికి అవకాశం లేదని తెలుసుకోవటం. ఆనాడు కేవలం 12-13% మాత్రమే తెలుగుదేశం పార్టీకి సహకరించేటటువంటి విధంగా ఆనాడు సర్వేలు ఉన్నాయి. కానీ ఎట్లా ప్రజలను మభ్యపెట్టాలంటే ఆయన స్వతహాగా మ్యానిపులేటర్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎట్లా ప్రజలను మభ్యపెట్టాలి, ఏ విధంగా ఆకర్షించాలి అనేటటువంటి ఆలోచన చేసి ఈ సంఘంలో ఉన్నటువంటి ప్రతి కులానికి కూడా మీకు ఒక కార్పొరేషన్, మీ కులాన్ని ఉచ్చరిస్తాను అని చెప్పి ప్రతి ఒక్కరికి చెప్పండి చెప్పకుండా విపరీతమైనటువంటి వాగ్దానాలు చేసి నమ్మించి ఆయన గతంలో కొల్లగొట్టినటువంటి ధనాన్ని మొత్తాన్ని తీసుకొచ్చి ఓటుకు 1000-2000 రూపాయలు వెచ్చించి ఈ అధికారాన్ని చేజిక్కించుకునేటటువంటి దానికి అవకాశం వచ్చింది. అధికారం చేజిక్కించుకున్న తర్వాత ఈ రుజువు చేస్తున్నది ఏంటంటే ఒక్క కార్యక్రమాన్ని కూడా ఆయన చెప్పినటువంటి దాన్ని చేయకుండా రైతుల్ని ముంచివేశారు, డాక్రా మహిళల్ని ముంచివేశారు, విద్యార్థుల యొక్క పరిజ్ఞానాన్ని పెంపొందించేటటువంటి దానికి విద్యాలయాల్లో ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తే దాన్ని కొనసాగించడంలా ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా చెప్పటం మాత్రమే పరిమితం చేసి కార్యరూపంలో లేనటువంటి దశలో ఈ రోజున ప్రజలంతా కూడా అవకాశం వస్తే ప్రజా తీర్పును కోరినట్లయితే తరిమి కొట్టేటటువంటి పరిస్థితులు